మీరు కూడా మా విఐపి మెంబర్స్ లాగా ఈచ్ అండ్ ఎవ్రీడే డాలర్స్లో ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియో సిరీస్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అవబోతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కనుక మీ లైఫ్నే చేంజ్ చేయొచ్చు అనమాట. నేను విఐపి ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని పర్టికులర్గా ఫ్రీగా మీకోసం జస్ట్ ఒక 5 to 6 వీడియోస్లో ఒక సిరీస్ తయారు చేయబోతున్నాను. అండ్ ఇందులో ఫైనల్గా ఒక వీడియో తీసుకురాబోతున్నాను, విచ్ ఈస్ యాక్చువల్లీ నెవర్ ఎవర్ సెడ్ ఆన్ యూట్యూబ్. యూట్యూబ్లో మీకు యాక్చువల్గా ఫ్రీగా ఎక్కడ దొరకదు అనమాట. ఆ ఫైనల్ కంటెంట్ కోసం మీకు యాక్చువల్గా ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇనీషియల్గా నేను ఇప్పుడు చెప్పబోయే 4 to 5 వీడియోస్ స్టార్టింగ్ లో ఉన్నాయో, సీరియస్ గా ఏది స్కిప్ చేయకుండా చూస్తే కనుక ఆ ఫైనల్ వీడియో నేను ఏదైతే చెప్పబోతున్నానో అక్కడికి మీకు ఒక ఫుల్ క్లారిటీ అండ్ ఫుల్ పిక్చర్ వచ్చేస్తుంది. ఆ వీడియోలో నేను మాట్లాడబోయే కాన్సెప్ట్స్ తెలియాలంటే అక్కడ టర్మినాలజీ మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అవి ఏంటనేది చిన్న చిన్న కాన్సెప్ట్ పార్ట్స్ లో షార్ట్ వీడియోస్ లో మనం తెలుసుకుందాము స్టార్టింగ్ లో. అండ్ ఆ ఫైనల్ వీడియో ఏ రోజు అయితే వస్తుందో దాంతో మీకైతే టోటల్గా మీకు ఒక పిక్చర్ అర్థమైపోతుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, ఏం నేర్పించాలనుకుంటున్నాను. అండ్ నా ఎక్స్పీరియన్స్ని మొత్తం కలిపితే ఈ వీడియో సిరీస్ అనమాట యాక్చువల్గా చెప్పాలంటే. సో ఈ ఒక్క ట్రిక్ మీరు నేర్చుకుంటే కనుక మీరు ఈ సిరీస్ కనుక మీరు కంప్లీట్గా వాచ్ చేసి దీన్ని మీరు పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే నో వన్ కెన్ స్టాప్ యూ ఫ్రమ్ మేకింగ్ ప్రాఫిట్స్. సో అందుకనే చెప్తున్నా ఏంటంటే ఈ వీడియో సిరీస్ చాలా హెల్ప్ఫుల్ అవబోతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఈ సిరీస్లో ఏదో ఒక పార్ట్ కనుక మీరు ఇప్పుడు చూస్తుంటే కనుక ఫుల్ వీడియో సిరీస్ కోసం నా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి విఐపి ఎక్స్క్లూజివ్ సిరీస్ ఒకటి ప్లేలిస్ట్గా క్రియేట్ చేస్తాను, అందులోకి వెళ్ళి మీరు స్టార్టింగ్ నుంచి ఈ వీడియోస్ మొత్తం చూడొచ్చు అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ఇట్ గైస్. ప్రీవియస్ వీడియోస్లో మనం పొజిషన్ సైజ్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు రన్నింగ్ ట్రేడ్లో మనకి లిక్విడేషన్ ప్రైస్ అని చెప్పి ఒకటి ఉంటుందని చెప్పాను. సో ఆ లిక్విడేషన్ ప్రైస్ అంటే ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పొజిషన్ సైజ్కి సంబంధించిన వీడియో మీరు చూడకపోతే కనుక టాప్ ఐ బటన్లో వీడియో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి డెఫినెట్గా వాచ్ చేసిన తర్వాత ఈ వీడియోలోకి రండి. సో ఆ వీడియోలో మనం డిస్కస్ చేసినట్లుగా మనం ఎగ్జాంపుల్ ట్రేడ్ డాట్ అనే ట్రేడ్ ఓపెన్ చేసాము. ఓపెన్ చేస్తే మనకి కింద లిక్విడేషన్ ప్రైస్ అని చెప్పి ఒకటి వచ్చింది. సో ఆ లిక్విడేషన్ ప్రైస్ అంటే ఏంటో డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం డాట్ యూఎస్డిటీ అనే గ్రాఫ్లో ఉన్నాం. $10 దగ్గర నేను ఇక్కడ లైన్ డ్రా చేసి పెట్టుకున్నాను. స్పాట్ ట్రేడింగ్లో మీరు ఒకవేళ డాట్ కాయిన్ని జస్ట్ బై చేసి హోల్డ్ చేసి సెల్ చేసుకోవాలనుకుంటే కనుక ఇమాజిన్ మీరు జస్ట్ అస్యూమ్ చేసుకొని $10 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకుందాం. ఎందుకంటే ఎగ్జాంపుల్ పర్పసెస్ కోసం మీకు సింప్లిఫై చేసి చెప్తున్నాను. సో $10 దగ్గర ఈ డాట్ అనే కాయిన్ ట్రేడ్ అవుతున్నట్టు మనం అస్యూమ్ చేసుకుంటే మీరు ఎన్ని కాయిన్స్ పర్చేస్ చేయగలరు మీ దగ్గర ఉన్న $10తో? ఓన్లీ 1 సింగిల్ కాయిన్. సో అదే ఫ్యూచర్స్ ట్రేడింగ్లోకి వస్తే మనం లివరేజ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ప్రాఫిట్స్ని అండ్ మన ఫండ్స్ని మ్యాగ్నిఫై చేసుకోవచ్చు అని చెప్పాం కదా. లెట్స్ సే $10 దగ్గర నుంచి మీకు ఆ కాయిన్ వాల్యూ $15 దగ్గరికి వెళ్ళింది అనుకుందాం. సో టోటల్ ఎంత ఇక్కడ చూసారా పర్సంటేజ్ గ్రోత్ చూపిస్తుంది, 50% మీకు గ్రోత్ ఉందన్నమాట. అంటే $10 వాల్యూ మీకు $15 ఎప్పుడైతే ఆ కాయిన్ అయిందో, సో మీరు స్పాట్లో కొనుక్కున్న 1 సింగిల్ కాయిన్ మీరు మళ్ళీ సేల్ చేసేస్తే $15 దగ్గర మీకు ఎంత 50% గ్రోత్ ఉంటుంది. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన $10 మీకు రిటర్న్ వచ్చేది 50%. అంటే $10 మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు $5 రిటర్న్ వస్తుంది. సో $5 విల్ బీ యువర్ ప్రాఫిట్. ఇదే మనం ఫ్యూచర్స్ ట్రేడింగ్లో 10x లివరేజ్ తీసుకొని సేమ్ ట్రేడ్ ఓపెన్ చేసి ఉంటే కనుక యాక్చువల్గా ప్రైస్లో గ్రోత్ ఎంత వచ్చింది? 50% గ్రోత్ కదా. సో 50% × 10 times ఆఫ్ ద ప్రాఫిట్. సో 50 × 10 అంటే 500% మీకు ప్రాఫిట్ వస్తుంది అనమాట మీరు ఇన్వెస్ట్ చేసిన $10 మీద. సో $10 మీద 500% ఎంత అవుతుంది? $50 అవుతుంది. సో $15 దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఆ పొజిషన్ దగ్గర నుంచి మీరు ఇన్వెస్ట్ చేసిన $10కి మీరు $50 బెనిఫిట్ని ప్రాఫిట్ని తీసుకోగలరు అనమాట. సో ఇలాంటి కేసెస్లో ఏమవుతుంది? ప్రాఫిట్ $50 కాదు కదా, $500 కాదు, ఈవెన్ $5,000 వచ్చినా కానీ ఆ $10 మీద బైనాన్స్ మీకు ఇవ్వడానికి రెడీగా ఉంది. బట్ లాస్ ఎంతవరకు భరిస్తుంది బైనాన్స్? మీ $10 ఏదైతే మీరు ఇన్వెస్ట్ చేశారో ఆ $10 పోయేంతవరకే కదా లాస్ ఎవరైనా భరించేది. ఎందుకంటే ఆపోజిట్ పర్సన్ మీకు 9 times మీకు ఫండ్ ఇచ్చినప్పుడు ఆ ఫండ్ మీద ప్రాఫిట్ వచ్చినప్పుడు మాత్రమే అతను మీకు ప్రాఫిట్ ఇవ్వగలడు, కానీ మీకు లాస్ వస్తే 9 times లాస్ అతను భరించలేడు కదా. సో అందుకనే లిక్విడేషన్ ప్రైస్ అనే కాన్సెప్ట్ మనకి క్రియేట్ చేశారనమాట. సో లిక్విడేషన్ ప్రైస్ అంటే ఏంటంటే, సో అదే $10 దగ్గర ట్రేడ్ మన దగ్గర మనకి రన్ అవుతున్నప్పుడు మీరు 10x లివరేజ్ తీసుకున్నారు కదా. ఒకవేళ ఇన్ కేస్ ట్రేడ్ మనం అనుకున్నట్టుగా $15 రీచ్ అవ్వలేదు, ట్రేడ్ అగెయిన్స్ట్గా మీకు రన్ అవుతుంది. సో కిందకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది అనమాట, అంటే ప్రైస్ పడిపోవడం స్టార్ట్ అయింది. సో పడిపోవడం ఎంతవరకు పడిపోతుంది? సో అక్కడ -$10 వాల్యూ మీకు చూపించేంతవరకు ట్రేడ్ నడుస్తుంది. ఎప్పుడైతే -$10 మీకు చూపిస్తుందో ఆ $10 వాల్యూ అక్కడతో సెట్ ఆఫ్ చేసేసి ఆ కాల్ కంప్లీట్ క్లోజ్ చేసేసి ఎగ్జిట్ అయిపోతారనమాట. సో ఆ $10 మీరు లూజ్ అయిపోయినట్టే. సో అదే స్పాట్ ట్రేడింగ్కి ఫ్యూచర్స్ ట్రేడింగ్కి డిఫరెన్స్. సిస్టమ్ యాక్చువల్గా ఏంటంటే ఒక పర్టికులర్ ప్రైస్ పాయింట్ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటుంది. ఈ పర్టికులర్ ప్రైస్ పాయింట్కి వచ్చినప్పుడు
ఇతను ఇన్వెస్ట్ చేసిన $10 ఏవైతే ఉందో కంప్లీట్ $10 లిక్విడేట్ అయిపోతాయి కాబట్టి దాన్ని లిక్విడేషన్ ప్రైస్ అన్నారు. సో ఆ పర్టికులర్ ప్రైస్ సిస్టమ్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటుంది. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది, ఏంటి ఆ ప్రైస్, ఎలాగ మనం జస్ట్ డైరెక్ట్గా మనం క్యాలిక్యులేటర్లో అయినా లేకపోతే ట్రేడింగ్ వ్యూలో అయినా ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు బిఫోర్ ఎంటరింగ్ ఎ పొజిషన్ అనే దాని గురించి మనం డీటెయిల్గా లివరేజ్ అనే కాన్సెప్ట్లో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం, అప్పుడు మనం తెలుసుకుందాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్విడేషన్ ప్రైస్ అంటే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లిక్విడేషన్ ప్రైస్ ఈజ్ ద ప్రైస్ పాయింట్ వేర్ యూ గెట్ లిక్విడేటెడ్. మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్ మొత్తం కూడా జీరో అయిపోతుంది అనమాట ఆ ప్రైస్ పాయింట్కి టచ్ అయితే. $10 దగ్గర ఉన్నప్పుడు మీరు ట్రేడ్ ఓపెన్ చేశారనుకుందాం కదా ఇందాక. సో ఇక్కడ నుంచి 10x లివరేజ్ మనం తీసుకున్నప్పుడు యాక్చువల్గా ఇక్కడ నేను 10% మార్క్ చేశాను కదా, సో 10% మూవ్కి ఎంత వచ్చింది, $9 వచ్చింది. అండ్ 8.99 వచ్చింది కదా, రఫ్లీ $9 అనుకోండి. సో ఈ క్యాలిక్యులేషన్ ఎలా అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో $9కి వస్తే ఆటోమేటిక్గా మీ $10 వాల్యూ జీరో అయిపోయి క్లోజ్ అయిపోతుంది కాల్. సో అందుకనే ఫ్యూచర్స్ ట్రేడింగ్లో లివరేజ్ తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవాలి, జాగ్రత్తగా తీసుకోవాలి, మనకు ఒక ప్లాన్ అంటూ ఉండాలన్నమాట ట్రేడ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు. ఇవన్నీ కూడా మీకు టోటల్గా ఒక సమ్అప్ చేసి ఫైనల్గా వీడియో ఏదైతే డిస్కస్ చేసుకుంటామో మనం దాంట్లో మీకు ఒక ఫుల్ పిక్చర్ వస్తుంది ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అనేది. ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఒకవేళ అర్థం కాకపోతే రిపీటెడ్గా వీడియోస్ మళ్ళీ చూడండి, చిన్న చిన్న కాన్సెప్ట్సే కాబట్టి మళ్ళీ వీడియో చూడడం తప్పులేదు. ఎందుకంటే దీస్ వీడియోస్ ఆర్ గోయింగ్ టు బి లైఫ్ చేంజింగ్ ఫర్ యూ. సో డెఫినెట్గా మీరైతే సీరియస్ ప్రాఫిట్స్ని ఎర్న్ చేసుకోగలరు ఈ నేను చెప్పే కాన్సెప్ట్స్ అన్నీ కూడా డీటెయిల్డ్గా మీరు బ్రెయిన్లో ప్రాసెస్ చేసుకున్నప్పుడు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్లో అడగడం మర్చిపోవద్దు. అండ్ డెఫినెట్లీ నేను మీ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేస్తాను. అండ్ కంటెంట్ నచ్చితే కనుక డెఫినెట్గా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి. సో దట్ ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ ఏదైనా నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ అయితే వస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. నెక్స్ట్ వీడియోలో మనం కలిసేంత వరకు జై హింద్.